మరో 4 రోజుల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు, అండ్ అదే సమయంలోనే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా అధికారంలోకి వస్తాము అని చెబుతూ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసి ఉంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ డైరెక్ట్గా మేము అధికారంలోకి వస్తున్నాము అని అయితే చెప్పలేదు. బట్ ఈరోజు నరేంద్ర మోదీ గారి ట్వీట్ని ఆయన రీట్వీట్ చేసుకుంటూ వి విల్ వాక్ టుగెదర్ అంటే ఇద్దరం అధికారంలోకి రాబోతున్నాము అని ఆ మెసేజ్ అయితే పంపించారు. మరి ఇన్ని రోజులు లేనిది ఈరోజే చంద్రబాబు మెసేజ్ ఎందుకు అంటే వాళ్ళ క్యాడర్కో జనానికో పంపించారు అన్న దాని వెనక కూడా ఒక రీజన్, ఒక నివేదిక ఉందట. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత 2 రోజులు పోలింగ్ సర్లు తెప్పించుకొని సమీక్ష చేసి ఆ తర్వాతనే అన్నారు, దేశం మొత్తం మన వైపు చూసే మెజారిటీతో మనం గెలవబోతున్నాము అని, 19తో మించి వస్తుంది అని. సీఎం గారి జగన్ గారి కామెంట్ చేసిన రోజే ఐపాక్తో కాకుండా మరో 2 కీలకమైన సంస్థల ముఖ్యులతో మాట్లాడి మళ్ళీ క్షుణ్ణంగా సర్వే చేసి ఆ నివేదికలన్నీ కూడా నేను విదేశాల్లో ఉన్నా కూడా నాకు పంపించండి అని చెప్పి జగన్ గారు అడిగితే, సో 2 రోజుల క్రితమేమో ఆ నివేదికలు పంపించారట. సో కొందరు వైసీపీ ముఖ్య నాయకులతో వాటి మీద జగన్ గారు చర్చించినట్టుగా సమాచారం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అయితే జగన్ గారు మరొకసారి చెప్పారట. అండ్ జగన్ గారు విదేశాల నుంచి ఎప్పుడు వస్తారు, అండ్ జగన్ గారి కార్యక్రమాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండే ఒక పెద్ద నాయకుడు, ఒక పెద్ద వ్యక్తి ఆయన కూడా జగన్ గారికి కాల్ చేసి మళ్ళీ అధికారంలోకి రావడం మీద అడిగితే, అసలు అటువంటి ప్రశ్నే అంటే అటువంటి ప్రశ్న అటువంటి అనుమానం ఎక్కర్లేదు, ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు అతనితో కూడా చెప్పారట. ఒకవైపు వీళ్ళ వైపు ఈ కాన్ఫిడెన్స్ ఉంటే, మరొకవైపు చంద్రబాబు కూడా సర్వేలు చేయించుకున్నారు, చాలా సర్వేలు టఫ్ ఫైట్ ముఖాముఖి అని చెప్పి అన్నా, పోలింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు కూడా 3 సర్వే సంస్థలతో పాటు మరో కీలకమైన వ్యక్తి, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం కోసం పనిచేసిన ఓ ప్రముఖ వ్యూహకర్త ఎవరైతే ఉంటారో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కి ఆయనే పనిచేస్తున్నట్టున్నాడు, ఒక వ్యూహకర్త. యాక్చువల్గా ఆయన ఏపీలో టీడీపీ కోసం పనిచేయమని చెప్పి కూడా చంద్రబాబు అడిగారు, ఆయన ఇప్పుడు నాకు టైం లేదు నేను పనిచేయలేనని చెప్పారు. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యూహకర్తతోటి చంద్రబాబు వాళ్ళ టీంతో సర్వే చేయించి ఆయన కూడా 2 రోజుల కిందట నిన్ననే అనుకుంటా 27వ తేదీ చంద్రబాబు నాయుడుతో ఆ నివేదిక పంచుకున్నారట. బోటా పోటీ మెజారిటీతోటైనా కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నది ఆ వ్యూహకర్త టీం చంద్రబాబుకు పంపించినటువంటి ఆ నివేదికలోని కన్క్లూడింగ్ పాయింట్ అట. అండ్ మరీ ముఖ్యంగా పోలింగ్ ముందు కూడా వీళ్ళతో ఒక సర్వే చేయించుకొని పోలింగ్ ముందు అప్పటి వరకు కూడా వైసీపీకి ఎడుతుందని వాళ్ళదాంట్లో కూడా తేలినట్లుగైతే సమాచారం. అండ్ పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ లాగా వాళ్ళ సర్వే చేసినా కూడా అప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి తేలాయట. చాలా స్లైట్ తక్కువ మెజారిటీతో 20 నుంచి 30 నియోజకవర్గాలు ఉంటాయి, కౌంటింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చంద్రబాబుకి ఇచ్చిన నివేదికల ఆధారంగా బేస్ చేసుకొని కౌంటింగ్ డే కోసం టీడీపీ ఇన్ని ప్రణాళికలు రచించుకుంటూ ఉందట. అండ్ మళ్ళీ క్షుణ్ణంగా సర్వే చేసి నివేదిక ఇవ్వమంటే నిన్ననే ఇచ్చారట. బోటా పోటీతోటైనా అంటే ఫుల్ టైట్ ఉంది, జస్ట్ బోటా పోటీతోటైనా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ వ్యూహకర్త టీం చెబితే, బేస్డ్ ఆన్ దట్ చంద్రబాబు మోడీ ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ మళ్ళీ మీరు అక్కడ నేను ఇక్కడ అధికారంలోకి వస్తున్నామనే మీనింగ్తో వు విల్ వర్క్ టుగెదర్ అని చెప్పి ట్వీట్ కూడా వేశారట. మొత్తం మీద అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి కాన్ఫిడెంట్తో ఉన్నారు, చంద్రబాబు కూడా టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎంతో కొంతతో బయటపడతామని చెప్పి ఆయనకి ఇచ్చే వాళ్ళు ఆయనకి ఇస్తున్నారట. మరి 1వ తేదీ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది, 4వ తేదీ జనాల ఎగ్జాక్ట్ పోల్ ఏం చెబుతుంది చూద్దాం.